హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను సో నేను ఈరోజు వెజ్ దమ్ బిర్యానీ చేశానండి ఎన్ని రెస్టారెంట్స్కి వెళ్ళినా ఎంత బిర్యానీ తిన్నా మన ఇంట్లో చేసుకునే వెజ్ దమ్ బిర్యానీ చాలా స్పెషల్గా ఉంటుంది అండ్ బయట అయితే మనం కొంచెం లిమిటెడ్గా తింటాము ఇంట్లో అయితే ఎంత పెద్ద హండీలో చేసుకొని మంచిగా హాయిగా తినవచ్చు సో దాంతోపాటి నేను రైతా ఇంకా గ్రేవీ చేశాను సో ఇవన్నిటి రెసిపీ చూసేద్దామా సో ఫస్ట్ అయితే వెజిటేబుల్స్ అన్నీ నీట్గా కట్ చేసుకొని కడిగి పెట్టుకోవాలి ఒక బౌల్లో నేనైతే ఆలు క్యారెట్ బీన్స్ టమాటా తీసుకున్నాను క్యాప్సికమ్ కాలీఫ్లవర్ కూడా తీసుకోవచ్చు సో దాంట్లో నేను కొంచెం సాజీరా బిర్యానీ ఆకు అల్లం వెల్లిపాయి ఇంకా మసాలాలన్నీ కలిపి నేను పేస్ట్ చేసుకుంటాను ఎప్పుడు నేను ఫ్రెష్గా పేస్ట్ చేసుకుంటాను బిర్యానీ చేసేటప్పుడు పాటు కొంచెం కొత్తిమీర బఠానీ వేసుకున్నాను సో దీంట్లో నేను మంచి గడ్డ పెరుగు వేసి కలుపుతాను అండ్ దాంట్లోనే ఉప్పు కారం పసుపు ఇంకా కొంచెం ధనియాల పొడి వేసుకొని ధనియాల పొడి ఆప్షనల్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు సో ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకొని కొద్దిగా నిమ్మరసం పిండుకొని ఒక టూ అవర్స్ మనము అలా పక్కన మ్యారినేట్ చేసి పెట్టుకున్నామంటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది మీకు మ్యారినేట్ చేసే టైం లేకపోయినా పర్వాలేదు బట్ టైం ఉంటే మాత్రం ఒక టూ అవర్స్ మ్యారినేట్ చేసి పెట్టుకోండి ఇలా ఇప్పుడు కొంచెం గోరువెచ్చని పాలల్లో కొన్ని కుంకుమ పువ్వు నానబెట్టి పెట్టండి ఇది న్యాచురల్ కలర్ అండ్ ఉల్లిపాయ ఇలా సన్నగా తరుక్కోండి అన్ని ఈవెన్ సైజులో రావాలి చూడండి నేను ఎలా కట్ చేశాను ఇలా కట్ చేసుకోండి ఫ్రైడ్ ఆనియన్స్ కోసం అన్నీ ఈవెన్గా ఉండాలి సో ప్రీ హీటెడ్ ఆయిల్లో నేను ఇలా ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇది హైలో ఉండాలి ఎప్పుడు లోలో ఉండొద్దు లో ఫ్లేమ్లో ఉంటే ఉల్లిపాయలు మెత్తగా అయిపోతాయి సో మనకు ఫ్రైడ్ ఆనియన్స్ ఎప్పుడు క్రిస్పీగా ఉండాలి కాబట్టి హై ఫ్లేమ్లో ఉండాలి అండ్ ఆనియన్స్ అన్నీ ఒకటే సైజులో ఉండాలి ఈవెన్గా ఉండాలి దమ్ బిర్యానీకి ఎప్పుడు మంచి క్వాలిటీ బాస్మతి రైసే బాగుంటుంది సో మనం ఎన్ని గ్లాసెస్ బాస్మతి రైస్ తీసుకుంటామో అంత గ్లాసెస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి అంటే వన్ గ్లాస్ బియ్యంకి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవాలి అలా ఒక సపరేట్ గిన్నెలో వాటర్ పెట్టుకొని దాంట్లో మన మసాలా అన్నీ వేసుకోవాలి దాల్చిన చెక్క ఇలాచి బిర్యానీ ఆకు షాజీరా అన్నీ వేసుకొని ఉప్పు వేసుకొని అలా వాటర్ మరగనివ్వాలి సో ఈలోపు మన ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతున్నాయి సో ఇలా మంచిగా ఈవెన్గా ఫ్రై అయ్యి మొత్తం బ్రౌన్ అయిన తర్వాత ఆయిల్ లేకుండా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఆయిల్ అంతా స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఇలా ఆయిల్ అంతా తీసేసుకొని పక్కన ఒక గిన్నెలో పెట్టేసుకోండి కావాలంటే ఒక టిష్యూ పేపర్ మీద ఇలా పరచుకుంటే ఇంకా బెటర్ అవుతాయి సో నేను ఇప్పుడు ఒక పెద్ద బాండీ తీసుకుంటున్నాను ఇది నేను బిర్యానీ చేయడం కోసమే కొన్నాను కొంచెం థిక్ బేస్ ఉంటుంది సో దీంట్లో ఫ్రెష్ ఆయిల్ వేసుకొని కాగనివ్వాలి సో ఈలోపు మనకి వాటర్ కూడా మరిగేవి సో నేను ఇట్లా రైస్ అంతా మంచిగా వాష్ చేసుకొని దాంట్లో వేసుకుంటాను సో ఇలా మనము ఆయిల్ వేసుకున్నాం కదా ఆయిల్ కొంచెం వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకోవాలి వేసేసుకొని అడుగంటకుండా మంచిగా స్టిర్ చేసుకుంటూ ఉండాలి కొద్దిగా ఒక కొంచెం లైట్గా కుక్ అవ్వాలి ఇది కొద్దిసేపు కుక్ అయిన తర్వాత ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా దాంట్లో కొన్ని మాత్రం దీంట్లో కర్రీలో ఇలా వేసుకొని కలుపుకోవాలి ఇది కొంచెం ఉడుకుతూ ఉంటుంది ఈలోపు మనము రైస్ కూడా ఉడికిచ్చేసుకోవాలి సో దీనికి మనం మూత పెట్టుకొని ఒక ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికించుకుందాము సో ఇలా మన వాటర్ కూడా రెడీ అయిపోయాయి ఇప్పుడు దీంట్లో మనము రైస్ వేసుకుందాము సో రైస్ కొంచెం ఒక నైంటీ పర్సెంట్ ఉడకాలి మనకి దీన్ని ఓవర్ కుక్ అవనియొద్దు అండ్ ఎక్కువ స్టీర్ కూడా చేయొద్దు మనం ఎక్కువ కలిపామంటే మన బాస్మతి రైస్ బ్రేక్ అయిపోతుంది సో దీనికి కొంచెం టైం ఇవ్వాలి ఈలోపు మనము రాయితా తీసుకుందాం చేసుకుందాము సో రాయితాలో నేను ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఇంకా ఉప్పు పచ్చిమిరపకాయలు సన్నగా తరికి వేసుకుంటాను ఇవన్నీ జస్ట్ అలా కలుపుకొని దాంట్లో కొంచెం పెరిగేసేసుకుంటాను కావాలంటే మనం టమాటో కూడా వేసుకోవచ్చు దీంట్లో చాలా బాగుంటుంది ఇది టేస్ట్ మన బిర్యానీలోకి సైడ్ డిష్ లాగా సో నేను దీనికోసం ఎప్పుడు రైతా చేసిన ఈ చిన్ని బకెట్ ఒకటి కొనుక్కున్నాను నేను దాంట్లోనే చేసుకుంటాను రైతా సో ఇవన్నీ వెజిటేబుల్స్ వేసేసి గడ్డ పెరిగేసుకొని బాగా కలుపుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి బిర్యానీ అయ్యేలోపు చల్లగా ఉంటుంది కావాలంటే దీంట్లో పైన తినే ముందు కొంచెం బూందీ వేసుకొని కూడా తినవచ్చు సో చూడండి మన వెజిటేబుల్స్ అయితే కుక్ అయిపోయినాయి చూసారా వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి ఓన్లీ వెజిటేబుల్స్ ఉన్నాయి అండ్ రైస్ కూడా మనకి నైంటీ పర్సెంట్ కుక్ అయిపోయింది సో ఇప్పుడు ఇది నేను ఒక లేయర్ అయితే వేసుకుంటున్నాను వెజిటేబుల్ ఒక లేయర్ అండ్ రైస్ ఒక లేయరే అంటే మనము ఎక్కువ క్వాంటిటీలో ఉండామనుకోండి మల్టిపుల్ లేయర్స్గా వేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను ఒకటే లేయర్ వేస్తున్నాను సో వెజిటేబుల్స్ పైన రైస్ అంతా తీసి మంచిగా లేయర్ వేసేసుకోవాలి మీరు మల్టిపుల్ లేయర్స్ వేసుకోవాలనుకుంటే మాత్రం రైస్ అంతా ఫస్ట్ ఒక స్ట్రైనర్లో తీసుకొని అది ఇంకా ఓవర్ కుక్ అవ్వకుండా చల్లనీళ్ళతో కడిగేసుకోవాలి తర్వాత మన ఈ వెజిటేబుల్స్ కూడా ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత వెజిటేబుల్ ఒక లేయర్ రైస్ ఒక లేయర్ వేసుకుంటే మీకు మల్టిపుల్ లేయర్స్ వస్తుంది బట్ నేనైతే ఇక్కడ ఓన్లీ సింగిల్ లేయర్ వేస్తున్నాను అండ్ దీంట్లో మనము ముందుగా నానబెట్టుకున్న కుంకుమ పువ్వు పాలు ఇలా వేసుకుంటున్నాను ఫుడ్ కలర్ వాడుకోవచ్చు బట్ నేనైతే ఫుడ్ కలర్స్ ప్రిఫర్ చేయను న్యాచురల్గా ఇలానే వేసుకుంటాను దాని మీద ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ సన్నగా తరిగిన కొత్తిమీర పుదీనా వేసుకుంటాను ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా ఎంత వేసుకుంటే మన బిర్యానీ అంత రుచిగా ఉంటుంది అండ్ ఇది సన్నగా తరిగి వేసుకోవాలి కొత్తిమీర పుదీనా సో ఇలా లేయరింగ్ అంతా అయిపోయిన తర్వాత దీనికి కరెక్ట్గా సరిపోయే మూత తీసుకొని మొత్తం కవర్ చేసేసి దాని మీద ఏదైనా బరువు పెట్టి ఒక్క టెన్ మినిట్స్ దాన్ని వదిలేయాలి దమ్ అవ్వడానికి సో ఇది చూడండి ఒక టెన్ మినిట్స్ ఇలా వదిలేసామంటే మంచిగా దమ్ అయిపోతుంది ఆ దమ్తో మన వెజిటేబుల్స్ కూడా మంచిగా కుక్ అయిపోతాయి అండ్ రైస్ కూడా మనకి నైంటీ పర్సెంటే కుక్ అయి ఉంటుంది కదా ముందు ఇప్పుడు కంప్లీట్గా కుక్ అయిపోతుంది సో పాటు నేను గ్రేవీ చేస్తున్నాను సో ఇందాక ఆనియన్స్ ఫ్రై చేసాం కదా ఆయిల్లోనే నేను ఆనియన్ పేస్ట్ కరివేపాకు పచ్చిమిరపకాయలు సాజీరా బిర్యానీ ఆకు వేసుకున్నాను దాంట్లోనే కొంచెం పసుపు ఉప్పు కారం వేసుకుంటున్నాను కారం ఇక్కడ ఆనియన్స్లోనే వేసుకోవాలి టేస్ట్కి ఒక్క టమాటో వేసుకున్నాను అండ్ నేను ఇక్కడ పల్లీలు ఇంకా నువ్వులు జస్ట్ రోస్ట్ చేసుకుని పేస్ట్ చేసుకుంటాను ఆ పేస్ట్ ఇంకా ముందుగా కడిగి పెట్టుకున్న చింతపండు మొ ఇవన్నీ పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని నేను ఈ కర్రీలో వేసేసుకుంటాను మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో వాటర్ పోసుకోవచ్చు కొంచెం బిర్యానీలో రైస్ కుక్ చేసి మిగిలిపోయిన వాటర్ ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు మనము అవి వేస్ట్గా పడేయకుండా కూడా ఇలా కూడా పనికి వస్తుంది అండ్ దీంట్లో కొంచెం టేస్ట్కి తగ్గట్టు ఉప్పు ఇంకా మనము కసూరి మేతి వేసుకోవచ్చు అండ్ లాస్ట్కి కొత్తిమీర పుదీనా వేసుకొని దించేసుకోవచ్చు ఇది కూడా రై చాలా టేస్టీగా ఉంటుంది మనకి బిర్యానీతో జనరల్గా గ్రేవీ ఇం కర్రీ అండ్ రైతా కంపల్సరీ ఉండాలి కదా సో చూడండి నా బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూసారా నేను ఇలాంటి ఫుడ్ కలర్ వాడకపోయినా ఎంత బాగున్నాయో చూడడానికి సో మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫస్ట్ సబ్స్క్రైబ్